ప్రభువా నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా తీసుకుని అయ్యా బలపడాలా, శక్తితో నింపబడాలా, అపవాదిని నేను వేటాడి ఆటాడాలా. ఇది నేను చేయనందువల్ల వాడు నన్ను వేటాడుతున్నాడు, వాడు నాతో ఆడుకుంటున్నాడు. క్షమించు, అభిషేకాన్ని మాకివ్వండి, లోతైన రక్షణ మెట్లు నడిపించండి, చీకటాత్మను లయపరచండి, విశ్వాసంలో బలవంతులుగా చేయండి. ఈరోజు ఏనండి ప్రేయర్స్ ద్వారా ఎవరైతే పార్టిసిపేట్ ఆన్లైన్లో వారందరూ కూడా స్పందన చేసి ఏలే సామర్థ్యం నాకు మాకు దయచేసి, ఏ శత్రువు, ఏ సమస్య, ఏ వ్యాధి, ఏ దరిద్రం, ఏ అప్పు, ఏ మానసిక ఒత్తిడి, ఏ కుటుంబ కలహాలు, ఏమి మమ్మల్ని ఏలకూడదు, మేము ఏలాల. నీ నామం పేట ఈ యుద్ధం ఇవ్వబడి గొప్ప జయం నుంచి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. వాటిని ఆటాడుకోవాలి, వాటి శక్తితో అభిషేకంతో నింపండి, గొప్ప కార్యాలు చేయండి. అది అపరాయణగా చేయండి. యేసు నామములో అప్పించేవారుగా చేస్తున్నారు, తలగా చేస్తున్నారు, పైనుండేవారు చేస్తున్నారు. అలాంటి కృపను ఈరోజే ఈ వాక్యం ద్వారా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే కరోనా వైరస్ బాధపడుతున్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ప్రతి చీకటి ఆత్మను యేసు నామములో పండిస్తున్నాను. డెల్టా ప్లస్ కానీ ఒమిక్రాన్ వైరస్తో బాధపడుతున్నారు ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక, చీకటి ఆత్మలు అయిపరచబడిన గాక. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరి టీవీ స్క్రీన్ తాగుతున్నారు ఇప్పుడే వారి స్వస్థత విడుదల చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే నీలో నుంచి వైరస్ లక్షణాలు, ఫీవర్, బాడీ పెయిన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్ కంప్లీట్ క్యూర్ అయిపోయి, లంగ్ ఇన్ఫెక్షన్, చార్జిలేషన్ ప్రాబ్లం క్యూర్ అయిపోయి నీకు స్వస్థత కలుగును గాక, చీకటి తొలగిపోను గాక, యేసు రక్తము ద్వారా విడుదల కలుగును గాక. ఆ పోస్ట్ కోవిడ్ లక్షణాలు కూడా వేళ్లతో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, స్వస్థతను విడుదల చేస్తున్నాను, ఇప్పుడే నీకు విడుదల కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యు ఆర్ నౌ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అనేకులకి పేరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు క్యూర్ అయిపోతుంది.